కాంగ్రెస్పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రజలు సిద్దమయ్యారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంగా ప్రజలకు అండగా ఉంటామన్న ఆయన, భారీ మెజార్టీతో వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. వరంగల్ పార్లమెంటు బీఆర్ఎస్ టీఆర్ఎస్ జెండా ఎగిరేయబోతున్నది. కేసీఆర్ గారిని ఓడగొట్టుకున్నాం అనేది బాధ ప్రజలలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మాయమాటలు చెప్పి మోసం మాటలు చెప్పి ఇచ్చుకున్నాడు, ఆయనకు బుద్ధి చెప్పాలి అనేది ప్రజల లోపల పూర్తిగా ఆ మార్పు వచ్చింది. డాక్టర్ సుధీర్ కుమార్ గారు ఒక ఉద్యమకారుడు, ప్రజలు పూర్తిగా మద్దతు చెప్తున్నారు. ఒక నీతి నియమాలకు అవినీతి మచ్చలేని వ్యక్తి కాబట్టి సుధీర్ కుమార్ గారిని గెలిపియాలనేది ప్రతి ఒక్క ప్రజల్లో పట్టు ఉన్నది. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మేము ఓడిపోయినాం అనేది మాకు బాధ ఉన్నా ప్రజల కోసం పోరాటం చేస్తాం, ప్రజల కోసం ఏదైనా చేయగలుగుతాం. నేను ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక మంచి వ్యక్తిని గెలిపేయవలసిందిగా వరంగల్ జిల్లా ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా.